స్థాయిని మరచి మంత్రి ముఖ్యమంత్రి వరులను విమర్శించడం తగదు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ దావూరి వెంకట లలిత మహేశ్వరరావు, జెడ్పీటీసీ తిరువేదర ఉదయభాస్కరి, బాలాజీలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 2 రోజుల క్రితం రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ మేరుకు నాగార్జున జరిపిన సమీక్షా సమావేశంలో మండలానికి 4000 ఓట్లు తొలగించమన్నారని పేర్కొంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దునుగొడ్ల సాయిబాబా పత్రికా ప్రకటన చేయడం సరికాదన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రివర్యులపై అవాకులు చవాకులు మాట్లాడటం మీకు తగదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాచర్ల హేమ సుందర్రావు, మండల వైస్ ఎంపీపీ కౌతుల పిచ్చయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రి గారైన నాగార్జున గారు, మాకు ఎటువంటి భయం లేదు. సాయిబాబా గారు, మీరు విమర్శలు వితండవాదాలు చేయటం అనేది ఇక నుంచైనా మానుకోండి. మా ప్రభుత్వంలో మేము గడప గడప తిరిగి సంక్షేమ పథకాలను వివరిస్తున్నాం. మీరు తిరుగుతున్నారు, ఏం చెప్తారు? ఏమి మీరు సంక్షేమాన్ని ఏం చూపించగలుగుతారు? ఎవరిని మోసం చేస్తారు? గత ప్రభుత్వంలో అన్ని ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు, ఇప్పుడు మీరు కూడా అవే ఇస్తామంటున్నారు. ఎక్కడ తెచ్చిస్తారు? ఇది అయినా ప్రజలకి ఎవరు తెలుగు లేని వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడైనా మీరు తెలుగు తేటలు తెలుసుకోవాలని నేను ఈ పత్రికా ముఖంగా అలర్ట్ చేస్తున్నాను. మీరైతే ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేకపోయారు. మీరు ఎలా మంత్రి గారిని, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని, మా మంత్రి వదిలేటువంటి సాగే శాఖ మార్చినటువంటి మేరు నాగార్జున గారిని ఎలా విమర్శిస్తారు? మీరు పద్దాక ఇది పద్ధతి కాదని, ఇక మీరు మీరు ఎలా చేయడానికి ఆ వాకులు జవాబులు ప్రేమకాయ తీర్లేదని పత్రికా ముఖంగా మేము అలర్ట్ చేస్తున్నాం. ఓట్ల విషయమైతే మాకు ఎటువంటి భయము లేదు. మా ప్రభుత్వంలో జరిగే సంక్షేమాన్ని బట్టే ప్రజలు జవాబు చెప్తారు ఓటు ద్వారా. మాకు ఎటువంటి భయం లేనప్పుడు ఈ సర్వేలు ఇవి కూడా ఏం అవసరం లేదు. మా మంత్రి గారు అయితే తీసేయమనే మనలేదు. ఒక్కసారి మీరు ఆ వీడియో క్లిప్ని, ఆ పత్రికా ప్రకటన చూడండి. సార్ ఏం చెప్పారు, మనం కూడా వెల్తూరులో జరిగిన దాని గురించి బూత్ను తీసుకొచ్చారు. స్కూల్ మెట్టు చేయడం వల్ల అలా జరిగిందంటే మేము ఒప్పుకుంటున్నాం, కానీ బూత్ విషయంలో అలా జరిగిందండి. స్కూల్లో జరిగిన దానికి బూత్కి మీరు లింక్ పెట్టచ్చు సార్. మీరు ఏదైనా సరే మీరు చేయాలనేది క్లారిటీ తీసుకోండి. తీసుకున్నప్పుడు మీరు పత్రికా ప్రకటన ఇవ్వాలని, ఇటువంటి మరలా మీరు చేయకుండా ఉండాలని పత్రికా ప్రకటన వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఓటుకి ఇక్కడ ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఓటు ఉంటుంది, ఆ ఓటుని ఒకసారి పరిశీలించండి అని చెప్పి చెప్పలే. కానీ మా ఊరికి 4000 ఓట్లు తీసేమని కాదు చెప్పింది. మీరు ఆ మాటని సరిగ్గా విని మాట్లాడితే బాగుంటుంది.